వెళ్ళండి, మీ పరంగా సహాయపడితే నాదగనం చేసింది అనమాట. మనం ఇచ్చే చిన్న వార్తకు ఒక కుటుంబానికి ఇల్లు మీ ద్వారా వచ్చిందంటే నాకు చాలా ఆనందం. ఒక విషయం ఏంటంటే, మీరు కనుక వెలుగులోకి తీసుకురాకపోయింది రాకపోయేది, మీకు మా టీం ఎంటర్ కాకపోయేది, మేము పరిశీలించకపోయే వాళ్ళము. కావాలని మేము చాలా ఎన్నోసార్లు అనుకుంటా, ఎందుకంటే తప్పకుండా ప్రశ్నించే గొంతు ఉండాలి. అది రైట్. ఈనాడు రిపోర్టర్ ఇక్కడ, ఈనాడు రిపోర్టర్ గారు ఒకరోజు ఎందుకో క్యాజువల్గా ఈ ఊరికి వచ్చి వేరే పని మీద వస్తే, ఏదో భూ కబ్జా అంశం మీద వస్తే, ఈ తల్లి బాత్రూంలో కూర్చొని రొట్టెలు చేస్తుందంట. బాత్రూంలో కూర్చొని రొట్టెలు ఎట్లా చేసుకుంటారని ఒకసారి ఆశ్చర్యంగా చూసి, అసలు వివరాలు కనుకుంటే వీళ్ళ జీవనమే బాత్రూంలో ఉన్నారన్న విషయాన్ని ఆ రోజు ఈనాడు పత్రికలో ప్రచురించడం జరిగింది, వార్త రాయడం జరిగింది. ఈ అంశాన్ని మన తీన్మార్మలన్న టీం చూసి బాత్రూంలో బతుకుతున్న బిడ్డల దగ్గరకు వచ్చి అన్న వీళ్ళ కష్టం ఉందని ఆ రోజు మనకు చెప్తే, నేను ఆ రోజు మాట ఇచ్చిన అమ్మ నేను సరైన రోజులో, ఇగో ఇదే ఆ రోజు వార్త, పెద్ద దిక్కు దూరం మరుగుదొడ్డిలోనే మకాం, ఆ రోజు రాసినటువంటి వార్త బాలనగర్ డేట్ లైన్ తోటి వచ్చింది. ఉండేందుకు ఇల్లు లేదు, కూలి పనికి వెళ్తే తప్ప కడుపు నిండదు, ఆదుకునేందుకు వెనక ముందు ఎవరు లేరు. ఈ పరిస్థితిలో మరుగుదొడ్డిలోనే తల్లి కూతులు 8 నెలలుగా నివాసం ఉంటూ దయనీయంగా కాలం వెల్లదీస్తున్నారు. బాలనగర్ మండలం సూరారం గ్రామంలోని అరుణ అనే మహిళ పరిస్థితిది. భర్త గడ్డల అంజయ్య 8 నెలల కిందట అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి వరకు భార్యాభర్తలు కుమార్తె శివానితో కలిసి గ్రామంలోని ఒకరి ఇంట్లో నివాసం ఉండేవారు. భర్త అకాల మరణంతో నివాసం ఉంటున్న ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. మరో చోట అద్దెకు ఉండే ఆర్థిక స్తోమత లేక గత్యంతరం లేక తమకు సంబంధించిన అప్పట్లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మరుగుదొడ్డినే నివాసంగా మార్చుకున్నారు. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూర్చోవడానికి చాలీ చారని మరుగుదొడ్డిలో ఓవైపు సామాగ్రిని సర్దుకొని అందులోనే కాలం గడుపుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకుంటేనే 4 మెతుకులు వారి నోట్లోకి వస్తాయి. తమకు నెలకు 12 కేజీల పౌర సరఫరాల బియ్యం మాత్రం వస్తున్నాయని భర్త మరణానంతరం నేటికి అందడం లేదని అరుణ వాపోయారు. గ్రామ శివారులోని నల్ల చెరువులో ఎకరా పొలం ఉన్నా అది చెరువు నిండితే మునిగిపోతుందని, నీరు లేనప్పుడేమో పంట పండదని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె శివాని ఉడిత్యాల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తమ దయనీయ పరిస్థితి తెలిసిన ప్రజాప్రతినిధులు అధికారులు ఆదుకునేందుకు ముందుకు రావడం లేదని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. దాతలు దయతలిచి తాము తలదాచుకునేందుకు నీడ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఈనాడు తోటి ఆ రోజు ఈనాడు ఇదే శర్మ గారు ఈ వార్తను తీసుకొస్తే, ఆ వార్త అట్లా రాస్తే ఆ వార్త మన దగ్గరకు వచ్చింది. దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీన్మార్మలన్న ఆఫీస్కి వచ్చింది వార్త. ఆ వార్త ఒక వార్త ఒక ఒక సాధారణ మనుషుల జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, వార్త అనేది చాలా గొప్పది. అందులో ఇలాంటి జర్నలిస్టులు ఇంకా సమాజంలో ఉన్నారు కాబట్టి అంతో ఇంతో పేద వర్గాలకు ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో న్యాయం జరుగుతూ ఉంది. ఇది నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా. ఇవాళ ఈ బిడ్డ, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేకపోవచ్చు, మాకు అస్తోమత లేకపోవచ్చు, కానీ ఒక గూడును మాత్రం ఏర్పాటు చేసి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అరుగుదొడ్డిలో ఇంద్రభవనంలోకి పంపించిన నా చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ. ఇదంతా మేము చేసిన కార్యక్రమం అంతా కంప్లీట్ గా ప్రజల సహకారంతో చేస్తున్న కార్యక్రమాలు ఉన్నారు. వెరీ నైస్ పర్సన్ సర్పంచ్ గారు కూడా, నిజంగా ఫోన్ చేసి సర్పంచ్ గారు నరసింహ గారు, ఇతను చాలా మంచి మనిషి. అసలు ఇక్కడ పార్టీలా ఇంకోట అనేది వ్యవహారం కానే కాదు, చాలా ఉన్నది. సర్పంచ్ గారికి గానీ ఉప సర్పంచ్ గానీ వీళ్ళంతా కూడా అధికార పార్టీ కూడా సహకరిస్తలేదు, కేవలం మీడియా ద్వారానే దాన్ని ప్రశ్నించడం ద్వారా కొన్ని పనులు అవుతున్నాయి మనకు. ఎస్ అవుతా ఉన్నాయి. ఇక్కడ మనం ప్రజల్ని పార్టీలుగా చూడాల్సిన అవసరం లేదు, ప్రజలను ప్రజలుగా చూస్తా ఉన్నాం. అందుకోసమే ఇక్కడ మేము ఏదో జర్నలిస్ట్ల మనో లేకపోతే ఇంకోటనో కాలేదు, ఒక ఇల్లు నిలబెట్టడానికి తలా ఒక చేసి ప్రయత్నం చేసినాం. అందులో సహకరించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇది ఒకటే ఇల్లు కాదు, నర్సంపేట దగ్గర ఒక కళాకారుడు తెలంగాణ కోసం పాటలు పాడి గజ్జగట్టెగిరినటువంటి కళాకారుడు బతుకు తెరువు లేక ఊరవుతులున్న చెరువులో తుమ్మ చెట్టు కింద ఒక చిన్న కవర్ కట్టుకొని బతుకుతా ఉన్నాడు చిరంజీవి అని. ఆ చిరంజీవి దీన గాథ మాకు తెలిసిన తర్వాత ఆ చిరంజీవి ఊరికి పోయి ఆ ఊర్లో 2 గుంటల భూమి కొనించి అక్కడ ఇల్లు కట్టించి ఆ కుటుంబాన్ని, 3 ఆడపిల్లలు
వాళ్ళని ఆ ఇంట్లోకి తోలడం జరిగింది. ఆ తర్వాత నాగోల్ దగ్గర కూడా నేను ఎందుకో రిపోర్టింగ్ కోసం పోయిన అక్కడికి పోతే ఒక మహిళ వచ్చి అన్న నా ఇల్లు ఒకసారి చూసిపో అన్న అంటే నేను ఆ ఇంట్లోకి పోయి చూస్తే అందులో పందులు కూడా బ్రతకవిగా. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎదిగిన ఆడబిడ్డలు ఒక కొడుకు ఒక తల్లి జీవనం సాగిస్తా ఉన్నారు, భర్త ఆమెని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. అది చూసిన తర్వాత ఆ గుడిసెలోనే కూర్చొని కరెక్ట్గా నెల రోజులలో నీకు ఇల్లు వస్తుందక్క అని చెప్పిన 30 రోజులు నెల పూర్తి కాకముందుకే ఆ తల్లిని ఇంట్లోకి తోలిచ్చిన. ఇక కేశవరం అనేటువంటి మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, మా వెంకటరెడ్డి మిగతా మిత్రులంతా కలిసిపోయి అక్కడ ఇద్దరు ఆడపిల్లలు ముస్లిం పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు లేరు, ఓ గుడిసెలో బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకి నానటోళ్ళు ఎవరు లేరు. ఇట్లా సంగతని తిన్మారమలన్న ఇట్లా జరిగిందని అంటే వెంటనే మా శ్యాముకి ఫోన్ చేసి పిలిపించు శ్యామి అంటే పిలిపించిన తర్వాత ఆ ఇల్లు కూడా దాదాపుగా పూర్తయిందా వెంకట్? కంప్లీట్ అయిపోయింది. ఆ ఇల్లు కూడా రేపు మాపు ఓపెనింగ్ చేసుకుంటాం. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం కాళ్ళు చచ్చిపడిపోయినటువంటి భర్త చారి ఒక ఆయన, ఆ చారి పరిస్థితి కూడా బాగలేకపోతే మంచానికే పరిమితం అయితే అన్న మాకు ఏదన్నా షాప్ కట్టిస్తే ఇల్లు కట్టిస్తే మేము బ్రతుకుతామంటే వాళ్ళకు కూడా ఇల్లు కట్టించడం జరిగింది. ఇదంతా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం కంప్లీట్గా ప్రజల సహకారంతో చేస్తుంది. ఇందులో ఏ ఒక్కరి అధికారం కానీ ఏ ఒక్కరి పెత్తనం కానీ లేదు. ఇది ప్రజల కోసం ప్రజల చేత చేస్తున్నటువంటి కార్యక్రమం. మనం మనుషులు మన ఎస్ సాటి మనిషి ఆకలితో ఉంటే మనకు అన్నం బుక్క పోతుంది. వందలాది మంది పేద బిడ్డలకు ఆపరేషన్లు చేయించుకుంటూ వచ్చినాం. ఇవాళ ఎంతో మందిని ఆదుకునే కార్యక్రమం చేసినాం. కుల మత తమ పార్టీ అనే భేదం లేకుండా ఆపద ఉందని వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఇది ఒక జర్నలిస్ట్గా మీ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడితో